రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా? ఏ రకంగా ఈ 4,000 కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష ఎక్సైజ్, ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి, మంచిగా వినండి, 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష 2023-24లో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం 19,884 కోట్లు. ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష, ఈ 19,884 కోట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం. ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్, పోయినసారి అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు 2,000 కోట్లు అదనంగా వస్తుంది. అయితే ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన భట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత, 25,617 కోట్లు పెట్టారు. అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే 5,773 కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్, వ్యాట్ రూపంలో మరో 2,760 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు. అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో 5,773 ప్లస్ వ్యాట్ మీద 2,000, అంటే 7,773 కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,049 కోట్లు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. 42,000 కోట్లు అధ్యక్ష. అంటే గతంలో ఇదే భట్టి గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు, అప్పుడు ఉన్నది 25,000 కోట్ల ఆదాయం, వీళ్ళు 42,000 కోట్లు చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినరో భట్టి గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది. బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు. దీని గురించి ఆలోచన చెయ్యండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పిన 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు. మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష? గతంలో 2023లో 19,000 ఆదాయాన్ని మాట్లాడినారు. వాస్తవంగా ఆ లెక్కకు వస్తే 2014లో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం. చివరి సంవత్సరం 2023-24 చూస్తే అధ్యక్ష 34,000 వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరము ఆదాయము 34,869 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం ఏది ఉంది అధ్యక్ష? ఇది రేట్లు పెంచో బెల్టాలు పెంచో కాదు అధ్యక్ష, పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు, అక్రమంగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ రావడం కాదు, వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష, రేట్లు పెంచు, బిల్షాపులు పెంచు కాదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. సార్ గౌరవ స్పీకర్ గారు హరీష్ రావు గారు మీరేమన్నారు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉన్నదండి. మీ లెక్కల ప్రకారము వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి. వివేకానంద గారు, మీరు సభా సమయాన్ని వృధా చేయొద్దు.
ప్లీజ్ ప్లీజ్ అంత 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 జోష్కు రాకండి మీరు ప్లీజ్. హరీష్ రావు గారు సార్, స్పీకర్ సార్, ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు, అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సార్ ఇది బడ్జెట్ మీద చర్చ, అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష. రేపు పద్దుల మీద చర్చ ఉంది, పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ని చెప్పమనండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు 32 శాఖలు మాట్లాడాలి, అందరు లేస్తారా మంత్రులు? దే హ్యావ్ టు ఆన్సర్. రేపటి నుంచి పద్దులు ఉన్నాయి, దాని మీద మాట్లాడమనండి. ఒకటి, ఇప్పుడు ఏదన్నా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి, నేను డీవియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి, లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది. దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి. అయితే గౌరవనీయులు మన